అప్పుడు నారాయణ ఇప్పుడు బొత్స చంద్రబాబు వ్యూహానికి దిమ్మదిరిగే జగన్ ప్రతి వ్యూహం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి వరకు రాజకీయాలకు పరిచయమే లేని నారాయణ విద్యా సంస్థల అధినేత పి నారాయణను ఏకంగా మంత్రిని చేసి కీలక పదవి కట్టబెట్టారు చంద్రబాబు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది జగన్ కేబినెట్లో బొత్స సత్యనారాయణను కూడా అదే కీలక పాత్ర పోషిస్తున్నారు బొత్స ఉత్తరాంధ్రలో ముఖ్యనేత తూర్పు కాపు సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడు మన రాజధాని మార్పుపై స్పందించి పెను దుమారానికి కారణమయ్యారు ఓ విధంగా చెప్పాలంటే వైసీపీ మంత్రివర్గంలో బొత్స మాత్రమే స్వతంత్రంగా గాని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇదంతా ఏపీ సీఎం జగన్ తెర వెనుక నడిపిస్తున్న డ్రామా అయినా దానికి సరైన పాత్రధారిగా బొత్సను ఎంపిక చేయడం మాత్రం అంత ఆషామాషీగా జరగలేదు దీనికంటే ముందు బొత్స సీఎం పదవిని కొద్దిలో కోల్పోయారనేది కూడా గమనార్హం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అనూహ్యంగా కె రాసయ్య ముఖ్యమంత్రి అయ్యారు ఏడాదిలోపు జరిగిన సంఘటనల కారణంగా అంత పెద్ద వయసులో పదవిని భారంగా భావించారు రోత్సయ్య అంతేకాకుండా రోత్సయ్యకు కాంగ్రెస్ నేతలు చుక్కలు చూపించారని కూడా ప్రచారం జరిగింది ఎప్పుడు సాగనంపుదామా అని చాలామంది ఎత్తులు వేసినట్లు చర్చ జరిగింది వారిలో చాలామంది ఉన్న చివరకు కిరణ్ కుమార్ రెడ్డి పదవి తన్నుకుపోయి ఉమ్మడి ఏపీ ఆఖరిశేమంగా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కావాలనే కోరికతో ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళొచ్చారనేది లెక్క తేల్చడం కూడా కష్టమే అయితే అదే సమయంలో నాటి మంత్రులు బొత్స సత్యనారాయణ కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు సీఎం రేసులో ఉన్నారు రెడ్డి వర్గానికి కాదని కాపులకు సీఎం పీఠం ఇవ్వడం సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ గట్టి ప్రయత్నమే చేశారు అధిష్టానంలో ఉన్న కీలక నేతలు ఒకరు బొత్సకు మరో ప్రధాన నాయకుడు కన్నాకు సీఎం పీఠంపై మాటిచ్చినట్లు ప్రచారం జరిగింది ఇద్దరు కాపు వర్గానికి చెందిన వారు కావడంతో రెడ్ల నుంచి వ్యతిరేకత మొదలైనట్లు తెలుస్తోంది ఆ పరిస్థితిని అధిగమించేందుకు బొత్సను వెనక్కి తగ్గమంటూ కన్నా వర్గం ఒత్తిడి తెచ్చిన సస్యమేరనడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాగలిగాడనే సీఎం కాగలిగారనే ప్రచారం అప్పట్లో జరిగింది రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో అంతటి ఇమేజ్ చాకచాక్యం ఉన్న బొత్స తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీలోకి చేరే ముందే తాను రెండు మెట్లు కిందకు దిగి వస్తున్నానంటూ జగన్తో చెప్పానంటూ స్పందించారు కాబట్టి ఇప్పుడు తనను పార్టీలో ఉంచినా పదవి నుంచి తొలగించినా తనకేమీ కాదనే సంకేతం కూడా వైసీపీ అధినేత జగన్ కు ఇచ్చినట్లయింది బొత్సను రాజధాని అంశంలో ప్రోత్సహించడం ద్వారా జగన్ మూడు పనులు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది ఒకటి బొత్స కాపు నాయకుడు కాబట్టి కమ్మ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడడం నిజంగానే అమరావతి చుట్టూ ఉన్న గ్రామాలు భూసేకరణకు ముందుకు వచ్చిన రైతులు కమ్మవారే కావడం కూడా బొత్స కామెంట్స్ను కాపులు బీసీ వర్గాలు సానుకూలంగానే తీసుకుంటున్నాయి గతంలో నారాయణ చేసిన తప్పులను బొత్స ద్వారా బయట పెట్టించడం వల్ల చంద్రబాబు కాపు నేతలను పెట్టుకొని ఎంతటి అవినీతికి ఎమోషన్ ఎమోషన్ను కాపుల్లోకి ఎక్కించడం పరోక్షంగా బొత్సను హీరో చేయడం ద్వారా కాపులను తమ వైపు తిప్పుకోవాలనేది జగన్ ఎత్తుగడ కావచ్చు ఇంతటి వ్యతిరేకత ఉండడానికి కేవలం కమ్మ వర్గం ఉన్న చోట రాజధాని నిర్మించడమే కారణం అనేదాన్ని ఫోకస్ చేస్తారు ఫలితంగా కొత్త రాజధాని ప్రాంతాన్ని ప్రజలు కోరుకుంటున్నారనే అంశానికి బలం చేకూర్చుతారు ఇదంతా బొత్స కనుసన్నల్లో జరిపించడం ద్వారా రాజధాని మార్పులో జగన్ రెడ్డి వర్గం ఎక్కడా వేలు పెట్టలేదనే అంశాన్ని జగన్ చాలా తెలివిగా జనాల్లోకి చూపిస్తారు తాము అనుకున్న పనిని తెలివిగా ముగిస్తారు ఆనాడు నారాయణ చంద్రబాబుకు కుడిభుజంగా ఎలా నడిపించారో ఇప్పుడు జగన్ ఆలోచనను బొత్స ఆచరణలో ఉంచడం ద్వారా తాను కీలకంగా కాబోతున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది